హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో వీడియోకి అయితే కొంచెం గ్యాప్ వచ్చేసింది, సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళొక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్, ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. దానివల్ల నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఈ వీడియో ఏంటంటే ఫలుదా అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫలుడా ప్యాకెట్ చూపించిన కదా, ఆ ప్యాకెట్ అయితే మనకు సూపర్ మార్కెట్లో కానీ బయట కిరాణా స్టోర్లో కానీ దొరుకుతుందన్నమాట ఫలుదా. మేము తెచ్చుకునేది స్ట్రాబెరీ ఫ్లేవర్. సో ప్యాకెట్ తెచ్చేసుకున్నాం, అదొకటి 60 రూపీస్ అట్లా ఉంటుంది అంతే ప్యాకెట్. అదే ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత పాలు అయితే ఒక 1 లీటర్ పాలు అట్లా గరం చేసుకోవాలి మంచిగా. తర్వాత నేను నీకు చూపించిన కదా ఒక గిన్నెలో వేసుకున్న పౌడర్, ప్యాకెట్ మొత్తం వేయలేను, జస్ట్ హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేసుకున్నా. 1 లీటర్ పాలు, హాఫ్ క్వాంటిటీ వచ్చేసి ఫలుదా పౌడర్. దాంట్లో మనకి ఏమేమి వచ్చినాయి, సబ్జ గింజలు వచ్చినాయి, సేమియా అది ఉంటుంది కదా బ్యామినో సేమియా, అది చిన్నవి వచ్చినాయి. సో అవన్నీ దీంట్లో ఒకటేసారి పౌడర్ వేసేయాలన్నమాట. పాలు కొంచెం మసలిన తర్వాత వేసి ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా మనం పాలు పోసుకున్నాక ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోయాలి, చిక్కగా ఏమొద్దు. స్టార్టింగ్ అయితే ఒకళ్ళు వాటర్ లిక్విడ్లోనే ఉండాలి మనకు క్వాంటిటీ అనేది. మనకి ఏమంటారు, పౌడర్ వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేసి కొంచెం థిక్ అవుతుందన్నమాట. చూసినారా ఎంత మంచిగా ఉడుకుతున్నాయో, సబ్జ గింజలు చిన్నగా బ్లాక్ ఉంటాయి కదా, సో అవి మంచిగా ఉబ్బిపోయినాయి. నెక్స్ట్ ఇంకా బ్యాంబినో సేమియా కూడా కొంచెం మంచిగా ఉడికింది కదా దాంట్లో, చూడండి ఎంత మంచిగా అయిందో. ఇట్లా మంచి మసాలాలు ఒక 5 to 6 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. మనం ఫాస్ట్గా చేసేసుకోవాలంటే ఇట్లా ప్యాకెట్ తెచ్చేసుకోండి, లేదు అనుకుంటే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, గిన్నెలోకి అయితే పోసేసుకుంటున్నాం. చల్లారిన తర్వాతనే పోసుకోండి, వేడివేడిది అయితే పోయొద్దు. ఇట్లా థిక్ అయిపోయింది, మనం ఒక షుగర్ వేయొద్దు, ఏమీ వేయొద్దు, జస్ట్ మనకు ఆ పౌడర్లోనే అన్నీ వచ్చేస్తాయి. సో పొయ్యి మీద ఇట్లా ఉడికించిన తర్వాత ఇట్లా గిన్నెలోకి అయితే వేసుకోండి. నార్మల్గా ఎట్లా చేసుకోవాలంటే, నార్మల్గా మనకు సబ్జ గింజల సీడ్స్ ఉంటాయి ఇంట్లో, నెక్స్ట్ సేమియా ఉంటుంది, నెక్స్ట్ షుగర్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. సబ్జ గింజల సీడ్స్ అయితే నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ముందు చేస్తామనగా. నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లో డైరెక్ట్ పోసుకోవచ్చు అనమాట మనం. ఇంకా ఇది చాలా ఈజీ ప్రాసెస్, అది కూడా నేను చెప్తా. సో ఇదైతే ఒక 2 హవర్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత కూల్గా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదు వేడివేడిగానే తింటాం అనుకుంటే వేడివేడి కూడా తినేసేయచ్చు. బట్ మేమైతే చల్లగా తింటామని చెప్పేసి ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం ఒక 2 అవర్స్. తర్వాత ఇంకా గ్లాస్లో కదా సర్వ్ చేసేసుకుంటున్నాం. ఇట్లా 2 గ్లాసెస్లో సర్వ్ చేసేసుకొని మనకి ఇంకా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, మేమైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ తెచ్చుకున్నాం ఇది ఫలుదా. సో దీంట్లోకి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఐస్ క్రీమే తెచ్చుకున్నాం. మళ్ళీ టేస్ట్ మాత్రం అదృష్టం చెప్పొచ్చు, చాలా మంచిగా అయింది. బయట అయితే దీనికి వందలు పోగేసి పెట్టేస్తాం కదా ఫలుదా అని. ఈ సబ్జ గింజల వల్ల మనకు చాలా వేడిని తగ్గిస్తుంది బాడీలో, చాలా మంచిది మనకి ఫలుదా. అండ్ మనకు ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది. సో గ్లాస్లో ఒక ఫలుదా అది మొత్తం వేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఐస్ క్రీమ్ ఇట్లా వేసేసుకోండి. మేము స్ట్రాబెరీ ఫ్లేవరే తెచ్చుకున్నాం. నేను మీకు ఇది కూడా చెప్తా, ఒకవేళ పౌడర్ లేదు తెచ్చుకోలేము అంటే ఏం చేయాలంటే, సబ్జ గింజలు నానబెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న తర్వాత మనకు పింక్ కలర్ ఎసెన్స్ దొరుకుతుంది అనమాట. ఇట్లా వెనిలా ఎసెన్స్ ఎట్లుంటుంది అట్లా పింక్ కలర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఎసెన్స్ దొరుకుతుంది. పాలల్లో అయితే జస్ట్ ఆ ఎసెన్స్ పోస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా పాలు మరిగేటప్పుడే దాంట్లోనే మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదా, సో ఆ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేస్తే ఏంటంటే మనకు థిక్ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. తర్వాత ఇంకా సేమ్ సబ్జ గింజలు ఇవన్నీ లైట్గా షుగర్ కూడా వేసుకోండి దీంట్లో. ఐ మీన్ పౌడర్లోనే మనకు అన్ని వచ్చేస్తాయి కదా, సో పౌడర్ లేని వాళ్ళ గురించి అయితే చెప్తున్నా. లాస్ట్లో ఇట్లా స్ట్రాబెరీ స్టిక్ అయితే పెట్టేసుకున్నాం, చాకో స్టిక్. తర్వాత స్ట్రాబెరీది చాక్లెట్ కూడా పెట్టేసుకున్నాం. అయిపోయింది ఫలుదా అయితే రెడీ. పౌడర్ లేని వాళ్ళైతే సబ్జ గింజలు నానబెట్టుకోవాలి, వెన్నెల స్ట్రాబెరీ ఎసెన్స్ దొరుకుతుంది అదొకటి, నెక్స్ట్ ఇంకా షుగర్ డైరెక్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ ఇంకా మిల్క్ పౌడర్ అంతే. ఇవి వేసి మంచిగా మరిగేయాలి ఒక 10 మినిట్స్, అంతే చిక్కబడిపోతుంది అది. స్టార్టింగ్ మనకు ఎంత వాటర్ కనిపిస్తుందో తర్వాత మనం పొయ్యి మీద ఉంచగానే అది మంచి థిక్ అయిపోతుంది అనమాట. థిక్ కావాలి మనకు ఫలుడా అంటేనే, థిక్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఆల్మోస్ట్ ఫలుదా అయితే రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుంది తెలుసా టేస్ట్ ఇది.
మనకు చాలా బాడీలో ఏంటంటే వేడిని మంచిగా తగ్గిస్తుంది ఫలూదా, ఎందుకంటే సబ్జగింజలు ఉంటుంది కదా, దానివల్ల మనకైతే వేడిని తగ్గిస్తుంది. చాలామంది ఇట్లా సబ్జగింజలు ఒత్తగా తినలేరనమాట, ఎట్లుంటాయో అనిపిస్తుంది, బట్ ఇట్లా ఐస్ క్రీమ్ ఇంకా ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నా. బయట కంపల్సరీ మనకి ఇది ఎంత 200-250 అట్లా కంపల్సరీ ఉంటుంది మ్యాక్సిమం, మేము ఎందుకంటే తిన్నాం కాబట్టి చెప్తున్నాం. మనం ఇంట్లోనే సేమ్ బయట వచ్చే టేస్ట్లా మంచిగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు, నాకైతే చాలా నచ్చింది. లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకోండి, పిల్లలకైతే ఇంకా ఇష్టపడిపోతారు వాళ్ళైతే ఈ ఫలూదాని. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఫలూదా అనమాట దీని నేమ్ వచ్చేసి. సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి, దానివల్ల మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. నేనైతే ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ ఫలూదాని అయితే తినేస్తున్నా. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. థ్యాంక్ యూ సో మచ్.